ఈరోజే మహాలయ అమావాస్య, గ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో కష్టాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది, గ్రహణ దోషాలు కూడా పోతాయి. అంతేకాదు, ఈరోజు ఈ కథలు వినడం వలన జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, సమస్యలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలు మీ ఇంటికి వస్తారని తెలియజేసే గరుడ పురాణంలోని ఈ కథను వింటే చాలు, పితృదోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి విష్ణుమూర్తి గరుత్మంతుడికి పితృదేవతల గురించి వివరిస్తూ ఉన్నాడు. గరుత్మంతుడికి ఒక సందేహం వస్తుంది. పిండీకరణ వార్షిక స్వార్థాల తర్వాత మృత వ్యక్తికి తన స్వకర్మాల సారం దైవత్వము, మనుష్యత్వము, ఇతర ఆత్వములలో సంప్రాప్తిస్తాయి కదా. ఆహారపు అలవాట్లు అందరివి ఒకలాగా ఉండవు కదా. మరి బ్రాహ్మణ భోజనాల వల్ల కానీ స్వార్థ హోమాల వల్ల కానీ అందరూ తృప్తి పడటమేలా సాధ్యం? ప్రేతరూపంలో ఉన్నవారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారికెలా కడుపు నింపి ఆనందింపజేయగలదు? స్వార్థాలను అమావాస్య నాడ పెట్టాలని నిజమేనా? దయచేసి నా ఈ అజ్ఞానాన్ని దూరం చేయండి అని విష్ణుదేవుణ్ణి ప్రార్థించాడు వినతాసుతుడు. అప్పుడు విష్ణుమూర్తి గరుత్మంత, మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే స్వార్థాన్నం అమృతంగా మారి వాణ్ణి చెంతకు చేరుతుంది. అదే అన్నం గంధర్వ రూపం పొందిన వారికి భోగ రూపంలోను, పశు రూపం పొందిన వారికి గడ్డి రూపంలోనూ అందుతుంది. అలాగే నాగయోని వారికి వాయు రూపంలోను, పక్షికి ఫలంగాను, రాక్షసునికి మాంసంగాను, ప్రేతానికి రక్తంగాను, మనుషునికి అన్నపానాదులుగాను అందుతుంది. కనుక గరుత్మంత, ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు స్వార్థాలు పెట్టాలి. ప్రతి అమావాస్యకు కుదరకపోయినా కనీసం మహాలయ అమావాస్య నాడైనా సరే స్వార్థాలను పెట్టాలి. ఈరోజు పితృగణాలు తమ వారింటికి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి ఉండి స్వార్థాలను అభిలాషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారు అలాగే ఉంటారు. సూర్యాస్తమించిన స్వార్థ భోజనం లభించకపోతే నిరాశాపూరితంగా నిస్పృహగా బరువెక్కిన హృదయంతో వేలాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పాడు విష్ణువు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, ఈ లోకం నుండి భూలోకానికి వచ్చి స్వార్థంలో భోజనం చేస్తున్న పితృలను చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, హా ఉన్నారు. పక్షిరాజా, సీతాదేవి చూసింది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు మహాలయ అమావాస్య రోజు పుష్కర తీర్థం వెళ్ళారు. అక్కడ తమ పితృలకు స్వార్థ కర్మలు చేయ సంకల్పించగా సీతమ్మ తత్వానికి వచ్చిన పనులను సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో పాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడినెత్తిన చేరాడు. కుతుప ముహూర్తం వచ్చింది. అప్పుడు శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. శ్రీరాముడు తల ఊపగాని ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభవంగా దూరంగా పోయి చెట్టు చాటున తీగల మధ్య నిలబడిపోయింది. సీతాదేవి ఏకాంతంలోనికి పోయిందేమిటి? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో. సరళే అనుకుంటూ రాముడే బ్రాహ్మణులకు భోజనం వడ్డించి ఆ కార్యక్రమం అయిపోయి వారు సెలవు గైకొని వెడలిపోయిన తర్వాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు చాటు ప్రశ్నను అర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం నవ్వి చెప్పింది. ఆర్యపుత్ర, నేను ఒక గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని చూశాను. ఆయన నిండు కొలువులో ఉన్నట్లే సర్వాలంకార భూషితుడై దరహాస బాసుర వదనారవిందులై నాకు దర్శనమిచ్చారు.
వారితో పాటు మీ పితామహ ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నారచీరలతో మహారాజు గారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టు చాటుకి వెళ్ళిపోయాను. ఆ మహారాజు గారికి ఆయన దాసాను దాసులు కూడా వేలెత్తి ముట్టని అతి సామాన్య ఆహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను. మన పాత్రలో అన్నాన్ని వేసి పట్టుకొని అంతటి దేవేంద్ర సన్నికుడైన రఘు కుల్వాన్ని అభూషుణ్ణి ఎదుటకెలా పోగలను. అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను అని చెప్పింది. ఆ మాటలు విని శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచారికైన దక్కినందుకు సంతోషించాడు. కాబట్టి గర్భమంతా మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధకర్మలు చేయాలి. ఆ శ్రాద్ధం కోసం పితృలు తమ సంతతి ఇంటికి తప్పకుండా వస్తారు అని విష్ణుమూర్తి గరుత్మంతుడితో చెప్పారు. మన పురాణాల్లో పితృతర్పణాలకు సంబంధించి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. దీన్ని సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్యగా భారతీయులు భావిస్తున్నారు. పితృపక్షంలో స్వార్థ కర్మలు నిర్వహించలేని వారు తమ ఇంట్లో పెద్దలు మరణించిన తిథిని తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు తమ పితృదేవతలు స్వార్థ కర్మలు నిర్వహించాలి. ఈ మహాలయ అమావాస్య రోజున తాము మరిచిపోయిన తమ పూర్వీకపు పెద్దలు పితృకర్మలు నిర్వహించటం జరుగుతుంది. మహాలయ పౌర్ణమి నాడు పితృదేవతలు భూమిపైకి వచ్చి మహాలయ అమావాస్య రోజు రాత్రి భూమిపై నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మహాలయ అమావాస్య రోజు పితృలు సంతానం యొక్క ద్వారం దగ్గర నిలబడతారు. ఆ రోజు గనక పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే దీవించడం వదులుగా శపించి వెళ్ళిపోతారని పెద్దలు చెప్తున్నారు. పితృపక్షం రోజులలో ఏ రోజైనా సరే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించటం వలన వారు తమ సంతానాన్ని ఆశీర్వదించి వెళ్తారు. శాస్త్రాల ప్రకారం పెద్దవారికి విధిపూర్వకంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే వారికి ముక్తి లభించదు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకునే ముందు మనుషులు వారి పితృదేవతలు అనగా వాళ్ళ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి. పితృదోషం అనేది జాతక చక్రంలో అన్నిటికంటే కూడా అతిపెద్ద దోషంగా పరిగణించబడుతుంది. ఈ దోషం రాకుండా ఉండాలి అంటే శ్రాద్ధ కర్మలు చేయడం తప్పనిసరి. కనుక పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. మహాలయ అమావాస్య రోజు మీరు శ్రాద్ధ కర్మలను నిర్వహించినా నిర్వహించకపోయినా ఏ సమయంలోనైనా సరే కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినా కనిపించినా ఈ ఒక్క పని చేయండి చాలు, మీకు ఉండే పితృదోషాలు శనిదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలే ఇంటికి వచ్చినట్టుగా భావించి ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి, నమస్కారం చేసుకోండి. కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి పితృదేవతలకు. ప్రతినిధి కనుక కాకి సంతృప్తి చెందిందంటే మీకు ఉండే పితృదోషాలు తొలగిపోతాయి. మీ పితృవులు కూడా సంతృప్తి కలిగిన భావం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు అమావాస్య రోజు మీరు పెద్దలకు తర్పణమిచ్చినా ఇవ్వకపోయినా ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలు వచ్చారని భావించి ఏదైనా ఆహారం కాకికి సమర్పించండి. పితృదేవతల అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉంటారు. కాకి వస్తే చాలు, ఒక పట్టెడు అన్నం గుప్పెడు అన్నం ఇంటి బయట పెట్టండి మీ పితృదేవతలు అనుకొని నమస్కారం చేసుకోండి. పితృదేవతలు సంతృప్తిగా మీరు పెట్టిన ఆహారాన్ని భుజించి మిమ్మల్ని దీవించి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పని చేశారంటే మీరు సంతోషంగా జీవిస్తారు. అలాగే ఈరోజు గ్రహణం కనుక అసలు గ్రహణాలు ఏర్పడడం విన్న పురాణ కథను వింటే చాలు, గ్రహణ దోషాలు ఉండవు. పూర్వకాలం మందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును గవ్వముగాను వాసుకి అను సర్పమును తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచు ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రమము అనే గుర్రము కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి.
వాటిని విష్ణుమూర్తి ఆదేశాలపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాల సముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆలాహల విష జ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. పరువులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరునకు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును ఆనము చేసినందువలనే శివుడిని కంఠము నీలంగా మారింది. అందుకే శివుడికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరలా దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతటా శ్రీ మహావిష్ణువు మాయా మోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరింపజలిచాడు. మాయా మోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదను. ఎవరికి తగని దొరకని తగువులాట మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ కూడా ఒక వరుసలోను, రాక్షసులంతా మరొక వరుసలోను నిలబడిరి. జగన్ మోహిని రెండు బాండములను తీసుకొని ఒక బాండమునందు స్వరను మరొక దాని యందు అమృతమును నింపి నర్తిస్తూ మూర్పిస్తూ మైమర్పిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తుంది మోహిని. ఈ కనికట్టును గ్రహించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్యలో కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతన్ని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతడికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతడి గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందువలన అతడి తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహుకేతువులు ఇద్దరు ఒకే శరీరమే, ఒకరు తలభాగం ఒకరు అదో భాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయడంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకొని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరికి వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదనకు నాలుక నిలువుగా చీలింది. అప్పటి నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి రెండు నాలుకలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథన ఇదే. ఈరోజు మహాలయ అమావాస్య కథను వింటే చాలు, శివ అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులో నీటిని దోసిల్లోకి తీసుకొని నోటి ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. త్రాగడానికి పనుకు రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే జరిగింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి చేతికి అంతేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరికాడు. పండు కాస్త
పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంలా మారిపోయింది. మరో పండు కోశాడు, మళ్ళీ అదే అనుభవం ఎదురైంది. ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒకచోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము వెండి ధనం రూపేణా చేశావు, కానీ కనీసం ఒకరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకు ఇంత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచెడు బంగారు నాణాలను తెప్పించి అతడి వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిల పడడం తాను తిరస్కారంగా చూసి బటుల చేత ఆ పేదవాడిని గెంటించటం గుర్తొచ్చింది. బంగారమో వెండి ధనం వజ్ర వైడూర్యాలను దానం చేయడమే గొప్ప, వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరు వచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు. గాని ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యతని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. వదికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు, కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రుడికి విన్నవించాడు. చివరికి దేవతలంతా కలిసి ఆలోచించుకొని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆత్రులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేస్తాడు. పితృలకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడు, అక్కడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం కాళికా పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టడమే కానీ మరణించేవారు కాదు, మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది. ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా తిరగపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు, ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవటం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర, మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరుతాడు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తుంది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరుడితో ఇలా అంటుంది, తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు, నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈరోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి, బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు, ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను కానీ చెప్పటం లేదు. ఈరోజు నుంచి నువ్వు జనాలని సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటిన రాస్తాను. ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి. అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాన్ని చేసిన వారికి స్వర్గానికి పంపు, ఉత్తములని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది,
ఓ బ్రహ్మదేవ, మనుషుల్ని చంపడం నా వల్ల కాదు, అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు, అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి, ప్రాణాలు తీసే ఈ పనిని నేను చేయను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ప్రాణాలు తీయటం వలన నీకు ఎటువంటి పాపము అంటది. సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము, ఇది సృష్టి ధర్మం అంటారు. అయినా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం, నిన్ను పుట్టించింది ఈ పని కోసమే, నువ్వు తప్పకుండా ఈ పని చేయాలి అని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు మృత్యుదేవత, కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి, వాటిని బ్రహ్మదేవుడు దూసిట పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు, అందులో నుండి భయంకరమైన నిమిక్తువులు పుట్టుకొచ్చాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు, నిమిక్తువులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి, అప్పుడు ప్రజలు చస్తారు, నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవరు తిట్టరు అంటాడు. ఈ నిమిక్తులే రోగాలు, కారకాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావటం, ప్రమాదం జరగడం, ఒకరినొకరు కొట్టుకోవడం, వారికి వారు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలా ఏదో ఒక కారణమైతే జనాలకు తెలుస్తుంది, ఫలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు. కానీ నీపై నెప్పం ఉండదు, నిన్ను ఎవరు నిందించరు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మృత్యుదేవత, నీ కన్నీళ్ళ నుండి పుట్టిన నిమిక్తువుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు. దానికి మృత్యుదేవత, శరణని, తాము ఎవరినైనా చంపే ముందు ఈ నిమిక్తువులను పంపి రకరకాల కారణాల వలన తాను చనిపోయగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసుకొస్తుంది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించడం మొదలు పెడతారు, మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు, ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం, మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపడం వలనే అధికంగా ప్రాణాలు పోతున్నాయని గ్రహించాడు. ఇలా ప్రజలు వెంట వెంటనే చనిపోతే దాన్ని మహాలయం అంటారు, అంటే తొందరగా లయం అవటం అని అర్థం. కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయ రోజుని నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయుధారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పాడు. ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలసానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. నుదుటిన విభూతిని పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి. ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి, అంటే పచ్చకంద, బచ్చలి, తోటకూర లేదా అట్టికాయ. ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను, ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఐదారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఆ జల ప్రళయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది. దానికే మహాలయం అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి నిండు 100 ఏళ్ళు జీవించి శివ సాహిత్యాన్ని పొందండి. మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పూజించండి. ఇది మహాశివుడు చెప్పిన పరమ రహస్యం.
మన పెద్దలకు శ్రాద్ధ కర్మలు చేయకపోతే ఏం జరుగుతుందో తెలిపే గరుడ పురాణంలోని ఈ పవిత్ర కథను విందాం. కృతయుగంలో వంగదేశంలో బభ్రువాహనుడని ఒక రాజు ఉండేవాడు. అతడు సాగరమే నలువైపులా అద్దుగా తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన తన జీవన కాలంలో భూమినంతటినే భోగించి రక్షించాడు. ఎప్పుడు ఓటమి పాలు కాలేదు, ఆపద పాలు రాజ్యాన్ని చేయలేదు. అతడిని ప్రజలైనాడు చురభయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు. అతని రాజ్యంలో పాపులు లేరు, రోగాలు లేవు, రోగ భయాలు లేవు. ఆ ప్రజలందరికీ కూడా తమ ధర్మంపై భక్తి శ్రద్ధ లేక అనురక్తి కూడా ఉండేది. ఆ బభ్రువాహన మహారాజు 100 మంది అశ్వరూఢులైన పితృలతో సైనికులతో కలిసి తన పంచ కళ్యాణిపై వేటకు బయలుదేరాడు. వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. యోధుల సింహనాదాలతో, శంఖధ్వనులతో, దుందువుల చప్పట్లతో అడవంతా కూడా మారుమ్రోగసాగింది. సైనికులకు అవి నలువైపుల నుండి తమ రాజుకి కీర్తిని కానీ చేస్తున్నట్టుగా వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పోసాగాడు. అది చాలా పెద్ద అడవి. జనమంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు, చేమలు, లతలు, దుబ్బులు, అలాగే అన్ని రకాల ఈ హింసాత్మకమైన జంతువులు, సాధు జంతువులు సమూహాలు అందులో ఉన్నాయి. అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటకొక జంతువును కూల్చివేస్తూ ఆ రాజు ఒక లేడిపై బాణం వేశాడు. ఆ లేడి దెబ్బతిని కూడా దైవంశాన శరవేగంతో పరుగు తీసింది. రాజు అన్నీ మరిచి వేటకు నమ్మకంలో దానిని వేటాడుతూ వాయువేగంలోనే ప్రయాణించసాగాడు. పరివారానికి దూరమైపోయాడు. అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోర అడవిలో ప్రవేశించాడు. లేడి చిక్కాక కానీ ఆయనకు పరివారము ఆకలి దప్పులు గుర్తుకురాలేదు. పరివారం బాధ పెద్దగా అసహాయ సూర్యుడికి లేదు కానీ అలవి మీరిన ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కిలి బాధించసాగాయి. ఇక ఆయన నీటి కోసం వేటాడడం మొదలుపెట్టాడు. భగవంతుడి దయవల్ల ఆయనకు అచిరకాలంలోనే హంసల సాగస పక్షుల సవ్వడి వినిపించింది. సూర్యకైన వాడి కాబట్టి వెంటనే ఆ దిశలో కడిగి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తర్వాత నీళ్ళ కమలాల ఎర్ర కలువల పుప్పుడులతో సుగంధీయమై సురకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీళ్ళ కమలాల ఎర్ర కలువల పిప్పుడులతో సుగంధితమై రుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది. ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు. గుర్రం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనకలే నిలబడి పచ్చికమై సాగింది. రాజుగాడు వస్త్రాన్ని పరుచుకొని డాలును తల కింద పెట్టుకొని విశ్రమించాడు. రాజుగారి కనులు ఇంకా పూర్తిగా మూతపడకముందే 100 ప్రేతాలతో కలిసి అడవిని కలియదీరుగుతున్న ప్రేత వాహనుడను ఒక పేరు గలవాడు అక్కడికి వచ్చాడు. వారంతా నడుస్తున్న ఎముకల పురోగుల్లాగా ఉన్నారు. ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లు చర్మమే ఉంది, మాంసం లేదు. వారు వచ్చి అలికిడికి రాజు కన్నులు తెరిచి చూసి ఇంతవరకెన్నడూ తామును చూసి ఎరగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివ్వున లేచి ధనుర్బాణములు అందుకుని వింటికి బాణాలను మెరుపు వేగంతో సంధించి ప్రేత వాహనుడికి గురిపెట్టి నిలబడ్డాడు. అయినా ఆయనకు ఆయన చంపే ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీకు ఈ వికృత శరీరాలు ఎలా ప్రాప్తించాయి అన్నాడు. అప్పుడు ప్రేత నాయకుడు, బో మీ దర్శన సాంగత్యం మాత్రం చేత నాలో ప్రేత భావం నశించింది. ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతుంది. మహానుభావో నాకంటే ధన్యులిక లేరు అన్నాడు. ప్రేతనాయకుడి మాటలు విని శాంతించి విల్లంబులందించి ఇలా అన్నాడు. ప్రభువాహనుడు, ప్రేతమా, నాకేమీ అర్థం కాలేదు. ఈ వనం చూస్తే చాలా భయంగా ఉంది.
ఇక్కడేమీ దివ్య సరోవరంలాగా ఉంది కనిపించింది. ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి, మెరుపులు కనిపిస్తున్నాయి, నానా రకాల శబ్దాలు, సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తున్నాయి, కానీ ఒక్కటి కనబడటం లేదు. ఇదంతా మీ ప్రభావం కావచ్చు. ఇంతకీ మీకు ఈ అవస్థ ఎలా దాబరించింది అని అడిగాడు. అప్పుడు ప్రేతరాయకుడు, మహారాజా, ప్రేతాలన్నీ ఒకప్పటి మానవులే. మేము చేసుకున్న పాపం వల్లే మాకు ఈ దుస్థితి ప్రాప్తించింది. ఏ మనిషికైతే అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం, గాత్రాలు, సంపీడితకరణము జరగబోవారు ప్రేతాలై తిరగవలసిందే. అంతేకాక వీరే కాక విశ్వాస ఘాతకులు, తాగుబోతులు, బంగారం దొంగలు, అపమృత్యు వాతావరణ పడిన వారు, ఈర్ష్యా ద్వేషాలు ఉన్నవారు, పాపాలకు తెలిసి తెలిసి ప్రాయశ్చిత్తం చేసుకుని వారు, గురుపత్ని గమనులు, ఇలాంటి పరమ పాపాత్ములంతా కూడా ప్రేత రూపాన్ని ధరించి ఇక్కడ నివసిస్తున్నారు. కుత్తు తిండి నిద్రు బహు అత్యధిక పీడితులు విశ్వంలో ఎవరైనా ఉంటే మేమే. అందుకే ఓ మహారాజా, నేను ఎలాగో బ్రతికిపోయాను, కానీ మీరందరికీ కూడా ఊర్ధ్వ దైవిక సంస్కారాలు గావించండి. ఎవరు లేనివారు అయిపోయినప్పుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించడం శాస్త్రసమ్మతం. దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది, మీకు పరలోకంలో సుఖస్థానం ఏర్పడుతుంది. ఈ ప్రేతాత్మలకు ప్రస్తుత దుఃఖ వినాశనం అవుతుంది. రాజుకు ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. మహారాజా, ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటున్నాం, కానీ ఎవరికి ఎవరు చివరికి ఎవరు? పుత్రుడు, భార్య ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు. కాబట్టి వారి స్వార్థం నెరవేరేంత కాలమే మనము గౌరవింపబడతాం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడుకోలిస్తుంది, బంధువులు శ్మశానంతో వీడుకోలిస్తారు, శరీరం కాష్టంలో వీడుకోలు సెలుపుతుంది. విడిపోకుండా పరలోకానికి వచ్చేవి పాపపుణ్యాలే అని అన్నాడు. అప్పుడు మహారాజు జ్ఞాన సముపార్జనార్థమై ప్రేతనాయకుడికి ఆత్మకథను అడగగా అతడిలా చెప్పసాగాడు. కృపశ్రేష్ఠ, ప్రేతాన్ని కాకముందు నేను ఒక సంపన్న వైశ్యుడిని. నా పేరు దేవగుప్తుడు. మాది సర్వ సంపదలకు, సుఖాలకు, ధర్మాలకు కూడా నిలవైన ఈ ఇదిసా నగరం. నేను ధర్మ కార్యాలన్నింటినీ కూడా మిక్కిలి శ్రద్ధగా సంపన్నం చేసుకునేవాడిని. నాచే నుసకబడిన హవ్యాలతో దేవతలు, కావ్యాలతో పితృలు సంతృప్తి నందారు. ఆ ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను. నా ఆహార విహారాలు చక్కటి దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను. నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో సున్నితంగా ఉండేటివి. దీన హీన అనాథ బృందాలకు, భక్తులకు అనేక ప్రకారాల సహాయాన్ని అందించాను. దైవయోగమునవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలములయ్యాయి. నాకు సంతానం కానీ, బంధు బాంధవ్యాలు కానీ, మంచి మిత్రులు కానీ లేకపోయారు. కాబట్టి మాకు ఊర్ధ్వ దైవిక కర్మలు జరగలేదు. అందువలనే ఎలా ప్రేతరూపినై ఉండిపోయాను. ఆ రాజా ఏకాదశహాలు, త్రిపాక్షికాలు, షణ్మిషకాలు, మానసిక స్వార్థాలు, వార్షికములు, ఇలా మొత్తం స్వార్థల సంఖ్య 16. ఏ మృతకుడికైతే ఇవి చేపడతావో అతడు లేదా ఆమె మిగిలిన కార్యక్రమాలు స్వార్థాలు ఎన్ని చేసినా ప్రేత రూపంలోనే ఉండి పోవలసి వస్తుంది. కాబట్టి ఓ మహాత్మ, ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్పడం చేత మీరు స్వార్థాల ద్వారా మమ్ము ధరించగలరు అని చెప్పి ప్రేత వాహనుడుగా ఒక గొప్ప అమ్మని తీసి రాజుకి ఇవ్వబోతూ, ఓ రాజా, ఇది బహుమూల్యం గల మణిరత్యము, మీరు నాపై దయతో దీన్ని గ్రహించి అంటూ ఉండగానే దాన్ని రాజు అతని ఆపి, మహాశయ, నేను క్షత్రియుడను, మహారాజును నా చెయ్యి చాచను, దానమును గ్రహించను, ఆయన నీ పనిని చేసి పెడతాను, నీకేం కావాలో చెప్పు అన్నాడు. దాన్ని ప్రేతవాహనుడు, మహారాజా, నాకు స్వార్థ కర్మలు జరగలేదు అన్నాడు. అప్పుడు రాజు ఇలా అడిగాడు, అవన్నీ నేను చేస్తాను, కానీ నాకిది చెప్పు, మా వాళ్ళల్లో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రేతవాహనుడు, రాజా, మీ పూర్వీకులు ప్రేతదశలోనే ఉండిపోతే వారి ఆస్తులను కానీ కనీసం
వంశ నామాంకిత ప్రతిష్టను గాని అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తూ ఉంటాయి. శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు. స్త్రీలలో నెల పొడవున ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి. నడి వయసులోనే బంధువులు, యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది. అకారణంగా ప్రతిష్ట మసక బారిపోతుంటుంది. ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది. గృహంలో నిత్య కలహాలు, మద్య పావాదాలు, రాజయక్షం వంటి రోగాలు నిండుగా కొలువు తీరుంటాయి. వ్యాపారం సెలక్షణంగానే జరుగుతూ ఉన్న లాభాలు కనబడవు. వర్షాలు సకాలంలోనే పడినా పంటలు పండవు. ఉన్నట్టుండి సహధర్మచారిణి తిరగబడుతుంది. ఇలాంటి బాధలను పట్టి ప్రేతత్మ ఉనికిని పోల్చుకోవచ్చును. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలు చేయించి సార్థకర్మలు చేస్తే అచిరకాలంలోనే పరిస్థితులు మార్పు కనబడుతుంది అన్నాడు. అప్పుడు రాజు ప్రేతవాహనుడితో, సరే ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నాడు. దాంతో ప్రేతవాహనుడు, రాజేంద్ర, మీకు ఎలాగో అధికారం ఉంది కాబట్టి మీరే మా అందరికీ స్వార్థాలను, ఊర్ధవ దైవిక క్రియలను చేయవచ్చు. లేదా కొంతమందికి అయ్య అధికారాన్ని దానదత్తం చేసి చేయించవచ్చు. చివరిలో స్వార్థం పెట్టి రుషత్తు స్వర్గం చేయగానే మా ప్రేత రూపాలు నశించి మాకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఈ సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా ఆశ్వీజిత మధ్య దేవతీ నక్షత్రయుక్త తిథులలో లేదా మహాలయ పక్షంలో లేదా మహాలయ అమావాస్య రోజు చేయండి. శ్రేష్ఠులైన బ్రాహ్మణులను ఆహ్వానించి విద్యుక్తంగా అగ్ని స్థాపన చేయించి వేద మంత్రాలతో యథావిధిగా హోమం చేయాలి. వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనాన్ని పెట్టాలి. మహారాజా, దీనికయ్యే ఖర్చును నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దటం ధర్మ సమ్మతం కాదు. పైగా నాకు రత్నంతో ఇక ఏ అవసరం ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దన ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు. రాజు ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ కూడా అపర కార్యాలు నిర్వర్తించాడు. ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ కూడా సువర్ణ దేహ సుశోభితాలే రాజుకు దర్శనమిచ్చి ప్రణామం చేసి దైవదూతలతో కలిసి విశ్రమించాయి. పర్యాతికి ఒకనొక కుమార్తె పేరు సుకన్య, నవ యవ్వన సుందరాంగి. ఒకరోజు సరియాతి వనవిహారానికి రాజధానిగా దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబ సమేతంగా చేరుకుంటాడు. ఒక్కడే చెవన మహర్షి ఉంటుంది. ఆ ప్రదేశంలో అనేక పశుపక్షాలు ఉండేటివి. అక్కడే ఉండి అడవిలో మృగ మహర్షి కుమారుడు చెవ్వన మహర్షి ప్రాణాయామంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. దీర్ఘ తపస్సు వలన ఆయనకు చలి చీమల పుట్టలు చేరుతుంది. ఆ పుట్ట చుట్టూ చేరడం వలన చెవ్వన మహర్షి ఒక మట్టి ముద్ద వలె కనిపించేవాడు. చెరియాతి కుమార్తె కూడా వనవిహారం జరుపుతూ చెవ్వనుడు తపస్సు చేసుకుంటున్న పుట్ట వద్దకు వస్తుంది. చెవ్వన మహర్షి పుట్టతో కప్పబడి ఉండటం వలన శరీరం కనిపించకుండా కళ్ళు మాత్రమే మిరుగుడు పురుగుల వలె సుకన్యకు కనిపిస్తాయి. సుకన్య అది ఒక పురుగు వలె ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది. చెవ్వన మహర్షి లోపల తపస్సు చేసుకుంటున్నాడని గ్రహించగా సుకన్య పుల్లతో చెవ్వన మహర్షి రెండు కళ్ళను పొడుస్తుంది. చెవ్వనుడు కంటి చూపు పోతుంది. కంటి చూపు పోవడంతో చెవ్వన మహర్షి కోపగించుకొని శరియాతిపై సైనికులకు, మంత్రులకు శరియాతికి మలమూత్రాలు రాకుండా బంధించేస్తాడు. ఒకవైపు శరియాతికి మలమూత్ర ద్వారాలు బందీ అవ్వడంతో చింతుడై ఎక్కడో ఏదో తప్పు జరిగిందని భావించి పర్యావరణాన్నంతా కూడా పరిశీలించి ఈ పవిత్ర చెవ్వన మహర్షి ఆశ్రమంలో ఎవరైనా ఏదైనా తప్పు చేశారా అని ఆరాధిస్తాడు. కానీ అందరూ మౌనంగా ఉంటారు. అంతలో శరియాతి వద్దకు సుకన్య వచ్చి చాపల్యంతో తాను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి చెప్తుంది. అప్పుడు విషయం గ్రహించిన శరియాతి సకల పర్యావారంతో అడవిలోనికి వెళ్ళి మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించి క్షమించమంటాడు. అప్పుడు చెవ్వన మహర్షి శాంతశుద్ధుడై ఉండి తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శరియాతి కుమార్తె సుకన్యను తనకిచ్చి వివాహం చేయమంటాడు.
దానికి సరియాతి సంకోచిస్తూ ఉంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారం జరిగిందని, ఆ అపచారాన్ని నివృత్తి చవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారానే తీరుతుందని, తండ్రితో తన వివాహం చవన మహర్షితో జరపమని చెప్తుంది. గత్యంతరం లేక రాజు చవన మహర్షికి సుకన్యనిచ్చి వివాహం జరిపించాడు. సుకన్య ప్రతి సేవ పారాయణురాలై కాలం గడుపుతూ సాగుతుంది. వశిష్ఠునకు అరుంధతి వలె, అత్రి మహర్షికి అనసూయ వలె నిరంతరం వర్తన కనిపెట్టుకుంటూ ఉంటూ వేలకు అన్నపానాదులు అమర్చుతూ ప్రియోక్తులతో అతని మనసును అలరిస్తూ దేవతలు సైతం మెచ్చుకునే విధానంగా పతి భక్తి కలిగి అన్న విధాలుగా అతనికి అనుకూలవతియే ప్రవర్తింపసాగింది. ఇలా ఉండగా ఒకనాడు ఆమె ప్రాతిపత్యాన్ని పరీక్షించాలని అశ్విని దేవతలు పోలికి దిగివచ్చి ఆమెను సమీపించి, నీవెవరు, నీ తండ్రి ఎవరు, చూడగా నువ్వు రాజకుమార్తె వలె కనిపిస్తున్నావు, ఏ పరివారము లేకుండా ఒంటరిగా ఈ సరస్సులో స్నానానికి వచ్చావేమిటి, నీ భర్త ఎవరు, దీర్ఘ శోభతో లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్న నిన్ను చేపట్టిన నీ భర్త ఎంతో భాగ్యవంతుడు కదా, అతని అదృష్టాన్ని మేము ఏమని ప్రశంసించగలం, నీవు తిరుగాడుతున్న ఈ భూమి దేవలోకం వలె పవిత్రమై అలలారుతుంది, నీ వృత్తాంతాన్ని మాకు తెలియజేయి అని అడిగాడు. సుకన్య తన వృత్తాంతం అంతా కూడా వివరించి ఆశ్రమానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా, తన భర్తను సందర్శించవలసిందిగా భక్తి వినయ సౌశీల్య గుణాలతో అశ్విని దేవతలను ఆహ్వానించింది. ఆమె వృత్తాంతం విన్న అశ్విని దేవతలు, వృద్ధునికి తండ్రిని నీకు ఎలా సమర్పించగలిగాడో మాకు అర్థం కావటం లేదు, నిన్ను చూస్తూ ఉంటే జాలి కలుగుతుంది, అడవి కాచిన వెన్నెల వలె నీ జీవితం నిరర్ధకమైపోతుంది, సుఖింపదగిన దశలో ఇలా ఆశ్రమవాసి కష్టాలతో కాలం గడుపుతున్నావు, మా ఇద్దరిలో ఒకరు వరించు, దివ్య భోగాలతో సుఖంగా ఉండగలవు అని ఆమెను ప్రలోభపెట్టారు. ఆ మాటలు వినలేక సుకన్య తన చెవులు మూసుకున్నది, భర్తని మనసులో తలుచుకున్నది. కశ్యక వంశంలో జన్మించిన దేవతలైన మీరు నాతో ఇలా మాట్లాడడం భావ్యం కాదు, ఇది ధర్మ విరుద్ధం, మీరు వచ్చిన దారిని వెళ్ళిపోండి, లేని పక్షంలో ఇప్పుడే మిమ్మల్ని శపించగలను, తపోధనుడైన చవన మహర్షికి అర్ధాంగిన నేను అని ఆవేశపడింది. సుకన్య ఇలా కోపోద్రుక్తురాలై అశ్వని దేవతలను శపించబోగా వారు ఇలా అన్నారు, నారీమణి శాంతించు, ప్రతిభక్తికి సంతోషంగా ఉంది, నీ భర్తను యవ్వనుడిగా రూప సంపన్నుడిగా నేత్రవంతుడిగా చేస్తాము, నీ భర్తకు తెలియజేయమన్నారు. వెంటనే సుకన్య భర్తతో విషయమంతా కూడా వివరించింది. చవన మహర్షి అందుకు ఆనందంతో అంగీకరించాడు. అశ్విని దేవతలు చవనుణ్ణి తమతో పాటు అక్కడ ఉన్న సరస్సులో స్నానం చేయవలసిందిగా సూచించారు. అశ్విని దేవతలతో పాటు మహర్షి కూడా సరస్సులోనికి దిగాడు. వాహన రూప వన లావణ్య విలాసం గల ముగ్గురు తేజోమూర్తులు ఒకేసారిగా సరస్సు నుండి వెలువడ్డారు. వారిని చూసి సుకన్య దేవతలు తను ఇంకా పరీక్షిస్తున్నారని గ్రహించింది. జగన్ మాత అనుగ్రహంతో మాత్రమే తను ఈ కష్టం నుండి గట్టెక్కగలనని భావించింది. జగన్మాత, ఈ ఆపద నుండి నీవే నన్ను ఆదుకోవలను, త్రిమూర్తులకు తల్లివై జీవులకు భుక్తి ముక్తి ప్రదాయనివై, ఆశ్రయించిన వారికి కొంగు బంగారమై అనుగ్రహ స్వరూపిణివై, అలరాలే దివ్య జనని నా పతిని గుర్తించే శక్తిని అనుగ్రహించు, నన్ను కృతార్థులను చెయ్యవమ్మా అని ఆర్తితో ప్రార్థించింది. పరమేశ్వరి అనుగ్రహం చేత వెంటనే సుకన్య హృదయంలో ఒక విజ్ఞాన రేఖ తొలక్కుమన్నది. ఆమె తల భర్తను గుర్తించగలిగింది. సుకన్య పాతివ్రత్యానికి సంతోషించిన అశ్విని దేవతలు నిజ రూపాలు ధరించి సుకన్య చవనుల అతిథి సపర్యలను స్వీకరిస్తూ ఉన్నారు. అప్పుడు చవన మహర్షి తనకు యవనము ప్రసాదించిన కారణంగా ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు అశ్విని దేవతలు తమకు యజ్ఞ యాగాదులను సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని, ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు. చవనుడు అలాగే చేస్తాను అంటాడు. తద్వారా చవనుడు మామగారు అభివృద్ధికి ఒక యజ్ఞం చేయిస్తూ దేవతలందరినీ పిలిచి సోమపానం ఇస్తాడు. అశ్విని దేవతలకు కూడా సోమపానం ఇస్తూ ఉంటే ఇంద్రుడు అడ్డుపడతాడు. అయినా చవనుడు అశ్విని దేవతలతో సోమపానం చేయిస్తాడు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు చవనుడిని చంపడానికి వజ్రాయుధాన్ని తీస్తాడు. కానీ చవనుడు అగ్ని నుండి ఒక భయంకర రాక్షసుని పుట్టించి ఇంద్రుడి మీదకు వదులుతాడు. భయపడ్డ ఇంద్రుడు చవనుడిని క్షమించమని అడుగుతాడు. దాంతో ఆ రాక్షసుడిని మద్యము త్రాగే వారిలో జంతువులలో ఉండమని మహర్షి ఆదేశిస్తాడు. ఇక ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి అశ్విని దేవతలకు కూడా ఆ రోజు నుంచి హావేద్భావం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.
అలాగే ఈరోజు మన కర్మలు మనల్ని ఎలా వెంటాడుతూ ఉంటాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, జీవితంలో దరిద్రం మీ దరి చేరదు. తాను చేసిన పుణ్యం చెడని పదార్థం అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా మనము గత జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం అని అర్థం. మనం చూస్తూ ఉంటాము, పరమ దుర్మార్గుడు కూడా ప్రస్తుతం చాలా సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. మనము వాడు పాపాలు చేస్తూ ఉన్నా కూడా ఎంత సుఖంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నది గత జన్మల పుణ్యాల తాలూకా. ఈ విషయము అర్థం కావడానికి ఒక చిన్న కథ విందాం. పూర్వం ఒక రాజు ఉన్నాడు. ఆయనకు ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహం వచ్చింది. అదేమిటి అంటే, నేను పుట్టిన సమయంలోనే, అంటే అదే ముహూర్తానికి చాలామంది పుట్టి ఉంటారు కదా, వారందరూ రాజ్యాలు ఏలుతున్నారా లేదు, నేను ఒక్కడినే రాజుని ఎలా అయ్యాను, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరువేముంటుంది. ఈ సందేహ నివృత్తికి మరునాడు సభలో తన జాతకం, ఇంకా కొంతమంది అదే సమయంలో జన్మించిన వారి జాతకాలు తెప్పించి సిద్ధాంతుల ముందు ఉంచి తన సందేహాన్ని వారి ముందు ఉంచాడు. ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకమైన సమాధానాలు చెప్పాడు. కానీ ఏవి ఆయనకు తృప్తిని ఇవ్వలేదు. ఈ విధమైన అసంతృప్తితో రాజు దిగులు చెందుతూ రాజ్యంలో తన సందేహాన్ని నివృత్తి చేసిన వారికి భార్యగా పారితోషికం ఇస్తానని ప్రకటించాడు. వచ్చిన వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకు తృప్తి ఇవ్వకపోగా ఇంకా అసంతృప్తిని, అసహనాన్ని పెంచాయి. ఒకరోజు ఒక యోగి రాజు సందేహాన్ని తీర్చడానికి రాజు సమక్షంలోనికి వచ్చాడు. రాజు తన సందేహాన్ని ఆ వృద్ధ యోగికి వివరించగా రాజుగారి జాతకాన్ని పరిశీలించి, రాజా మీ సందేహాన్ని తీరుస్తాను, కానీ దానికి మీరు ఈ నగరానికి బయట ఉన్న సన్యాసిని కలిస్తే ఆయన మీ ప్రశ్నకు జవాబు చెప్తాడు అని చెప్పాడు. రాజు ఆ యోగి సలహా మేరకు ఊరు చివర అడవిలో ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి ఆ సన్యాసి బొగ్గు తినడం చూసిన రాజు ఆశ్చర్యపోయి, ఆ బొగ్గు తినే సన్యాసి నా సందేహం ఏమి తీరుస్తాడు అని అయిష్టంగానే తన ప్రశ్నను ఆయన ముందు ఉంచాడు. అప్పుడు ఆ సన్యాసి రాజు ప్రశ్న విని చాలా చిరాకుగా, ఇంకా కొంత దూరం వెళ్తే ఇలాంటిదే ఒక గుడిసె వస్తుంది, ఆ గుడిసెలో ఒక సాధువు ఉంటాడు, అతడిని ఈ ప్రశ్న అడగండి, అతడు మీకు సరైన సమాధానం చెప్తాడు అని చెప్పి విసురుగా గుడిసె తలుపు వేసేశాడు. రాజు నిరాశతో, ఏమో తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని మరో సాధువు వద్దకు బయలుదేరి ఆ సాధువు ఉన్న చోటుకు చేరాడు. అక్కడ రాజు చేరే సమయానికి ఆ సాధువు మట్టు తింటున్నాడు. రాజు ఆ దృశ్యాన్ని చూసి ఇబ్బందికరంగానే తన ప్రశ్నను అడిగాడు. ఆ సాధువు చాలా కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు. రాజు ఆ సాధువుని ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ సాధువు రాజుతో, ఇంకా కొంచెం దూరం వెళ్తే ఒక గ్రామం వస్తుంది, ఆ గ్రామంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బాలుడు ఉంటాడు, నీవు వెళ్ళి ఆ బాలుడిని కలువు అని కటువుగా చెప్తాడు. రాజుకు ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. ఆయన తన సందేహాన్ని నివృత్తి కోసం ఆ బాలుడిని కలవాలని నిశ్చయించుకొని ఆ గ్రామం చేరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బాలుడిని కలిసి తన సందేహాన్ని ఆ బాలుడి ముందు ఉంచుతాడు. రాజుగారిని సందేహం విన్న బాలుడు, రాజా గత జన్మలో నలుగురు అన్నదమ్ములు అడవి గుంట ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగలి వేస్తూ ఉంటే ఒక చెట్టు నీడకు చేరి వాళ్ళు తెచ్చుకున్న రొట్టెను తినడానికి ఉపక్రమిస్తూ ఉండగా ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి, తాను ఆకలితో ఉన్నాను, నాకు కొంచెం ఆహారాన్ని పెట్టమని అభ్యర్థిస్తుంది. ఆ నలుగురిలో మొదటివాడు కోపంగా, నీకు ఆహారాన్ని ఇస్తే నేనేమి తినాలి, బొగ్గులు తినాలా అని కోపంగా అరుస్తాడు. ఆ వృద్ధురాలు రెండవ వాడిని అడిగితే వాడు, పోమ్మా, నీకు ఆహారం ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా విసుక్కుంటాడు. ఆ వృద్ధురాలు మూడో వాడిని కూడా ఆహారాన్ని పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ మూడోవాడు కోపంగా ఆ వృద్ధురాలితో, ఏం ఇప్పుడు తినకపోతే చస్తావా ఏంటి పొప్పో అని చాలా ఈసగింపుగా మాట్లాడతాడు. ఆ వృద్ధురాలు ఆ నాలుగో వాడిని తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ నాలుగో వాడు, అబ్బా నీవు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఇదిగో ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఆ వృద్ధురాలికి ఇచ్చాడు. ఆ నాలుగో వ్యక్తిని నీవే రాజా, మొదటి వ్యక్తి బొగ్గు తినాలా అని కోపగించుకున్నాడు, ఆ వ్యక్తి ఇప్పుడు సన్యాసిగా పుట్టి బొగ్గు తింటున్నాడు, ఇక నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు సన్యాసిగా పుట్టి మట్టి తింటున్నాడు, రొట్టె తినకపోతే చస్తావా అన్న వ్యక్తిని నేనే,
అందుకే ఇప్పుడు చస్తున్నాను అని చెప్పి ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతులను ఆ రాజు తన పంపిన యోగి దగ్గరికి వెళ్ళి చెప్పి వివరణ అడుగుతాడు. అప్పుడు ఆ యోగి, రాజా, నీవు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నలుగురు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. వారిలో ఆ నలుగో వాడు చేసిన పుణ్య ఫలితంగా ఈ జన్మలో నీవు రాజుగా జన్మించావు. మిగిలిన వారు వారి వారి కర్మానుసారం, ఒకడు బొగ్గులు తింటూ, మరొకడు మట్టి తింటూ, మరొకడు చావుకు సిద్ధంగా ఉండి నీకు విషయం చెప్పి చనిపోయినాడు. కాబట్టి మనము గతంలో చేసిన పుణ్యము వృధా కాదు అని రాజుకు వివరించి ఏ విధమైన పారితోషికం రాజు నుండి స్వీకరించకుండా వెళ్ళిపోతాడు. దానం సంపద వంటిది కనుక అందరికీ పంచితే ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఓ చెడ్డ మాట అప్పులాంటిది కాబట్టి తృప్తిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. మహామునులారా, జరత్కారుడైన మహర్షి పేరు మీరు వినే ఉంటారు అని సూతుడు కథ మొదలుపెట్టాడు. శరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడవకుండా తపో దీక్షతో అరణ్యాలతో తిరుగుతూ బ్రహ్మ వదనం చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు. క్రింద పెద్ద గొయ్యి, దాని ప్రక్కనే ఒకే ఒక వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు. ఆ చెట్టు మీద వేలాడుతూ తపస్సు చేసే ఋషులు జరత్కారకుడికి కనిపించారు. అప్పుడు జరత్కారుడు ఆశ్చర్యంతో వారిని సమీపించి, అయ్యా, మీరింత తీవ్రత తపస్సు ఎలా చేస్తున్నారు? నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు. నాయన, మేము పరమ విషాదంతో ఇలా ఉన్నాం. మా వంశంలో జరత్కారుడని ఒక వాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకుని వంశవృద్ధి చేయకుండా ఉండడం వల్ల ఈ దీన దశలో ఉన్నాం. ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుడి మరణంతో తెగిపోతుంది. మేము ఈ నరక కూపంలో పడతాం. వాడు వివాహం చేసుకొని సంతానవంతుడైతే మాకు దివ్య లోకాలు దొరుకుతాయి అన్నారు. అప్పుడు ఆ ముని, ఆర్య, నేనే ఆ జలత్కారకుడను. మీ శ్రేయస్సు కొరకు నేను ఆ వివాహం చేసుకొని వంశవృక్షాన్ని నిలబెడతాను అని తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు. తనకు కాబోయే భార్య పేరు కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడైనటువంటి వాసకి. తన చెల్లెలు జరత్కారును తీసుకొని ఆ మహాముని దగ్గరికి వచ్చి నమస్కరించి, మహాముని, ఈమె నా సోదరి, దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలు ఉద్ధరించండి అని ప్రార్థించారు. అందుకు అంగీకరించాడు జగత్కారకుడు. ఒకనొక సుముహూర్తంలో వారిద్దరికీ కూడా వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో, ధర్మచారిణి, ఈరోజు మొదలు నా మనసుకు వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు అన్నాడు. జరత్కారుడు ఆ నియమానికి అంగీకరించి నిరంతరం పతిసేవతో జీవితం గడుపుతున్నది. అలా ఆయన మనసుకు అనుకూలంగా మెదులుతూ ఆయన అనురాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ గర్భవతి అయినది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆయనకు తిరిగి తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన తన భార్య తొడ మీద తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. సూర్యుడు పడమట కొండకు చేరాడు. మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె ఆలోచనలో పడింది. సంధ్యా సమయంలో జరపవలసిన వేద విహిత కర్మలకు లోపం రాకూడదు కదా. ఇప్పుడు ఈయనను లేపితే కోపం వస్తుందేమో, లేపకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపం వస్తే అది నేను భరించాలి, కానీ ధర్మలోపం జరగకూడదు కదా అని నిశ్చయించి నిద్రలేపింది. ముఖ నిద్రకు భంగం కలిగినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది. ఎందుకు నాకు ఈ నిద్ర భంగం కలిగించావు అని తీవ్రంగా అడిగాడు. స్వామి, సంధ్యా సమయం అయినది, మీరు విద్యుత్ కర్మలు జరపాలి కదా అంది. ఎంత వెరిదానివి, నేను నిద్రపోతూ ఉండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి? ఏమాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు గనక నా నియమం ప్రకారం నిన్ను విడిచిపెడుతున్నాను. అయితే ఇంతకాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతోషాన్ని కలిగించింది.
ఇప్పుడు నువ్వు నా గర్భవతివి. సూర్య సమ ప్రదావుడైనటువంటి కుమారుణ్ణి నీకు కలుగుతాడు. వాడు ఉభయ వంశాలను కూడా ఉద్ధరిస్తాడు. నువ్వు నిర్విచారంగా నీ అన్నగారి దగ్గరికి వెళ్ళు అని తన కమండలము తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. విచారంతో జరత్కారువు తన అన్న దగ్గరికి వచ్చింది. జరగని విషయమంతా విన్నాడు వాసుకి. తన సోదరిని ఓదార్చి ఆదరంతో చూసుకుంటున్నాడు. ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. ఇన్నెలలు నిండిన అనంతరం జరత్కారువు మగబిడ్డను కన్నది. వాసు పరమానందంతో వారు ఉభయలు కూడా ఉచిత సేవలు చేయించుకున్నారు. పెరిగిన కుమారుడికి ఆస్తికుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సర్వ విద్యలు నేర్చి పలువురు ప్రశంసలు పొందాడు. ఈ ఆస్తికుడే జలమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని తన తల్లి చుట్టాలైన నాగజాతిని మహావిప సముద్రం నుంచి రక్షించి ప్రఖ్యాతి పొందాడు. కాబట్టి మహామునులారా, జ్ఞానులైన వారు సంసార కూపంలో తన కర్తవ్య పూర్తి చేసి విరాగులవ్వాలి అని సూతుడు సౌనకాది మునులము మహామునులకు చెప్పాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 ఈ కథలు వింటే చాలు, 2 కష్టాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది, గ్రహణ దోషాలు కూడా పోతాయి. అంతేకాదు, ఈరోజు ఈ కథలు వినడం వలన జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, సమస్యలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.